నిత్య పూజలివివు నిరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివు ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఆదివారం, శ్రీ ప్లవనామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, పాల్గుణమాసం, శుక్లపక్షం, దశమి తిథి, పునర్వసు నక్షత్రం, మార్చి 13, 2022. మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా పంచపాత్రలో శుద్ధతోయాన్ని నింపుకొని ఉపచారాలు సమర్పించి అష్టోత్తర శతనామార్చన జరిపి మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పంజారాలు, ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన వెంచేసి మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణ మండపంలో శ్రీవారి కళ్యాణ మహోత్సవం అభిజిత్ లగ్నంలో ప్రారంభమవుతుంది. పుణ్యాహవచనం, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ఠ, శ్రీవారికి, అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, మహాసంకల్పం, మాంగళ్యాలకి అభిషేకం జరిపి మాంగళ్య పూజ నిర్వహించి అమ్మవార్లకి మాంగళ్య సమర్పణ గావించి శ్రీవారికి కర్పూర నీరాజనం, అమ్మవార్లకి కర్పూర నీరాజనం జరిపి పూర్ణాహుతి పూర్తి అయిన తర్వాత మాలా పరివర్తనం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరుల్ని శ్రీవారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా అక్షతారోపణం జరిపి కర్పూర నీరాజనం, మహానైవేద్యం, కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద కల అద్దాల మండపానికి చేరుకుంటారు. అక్కడ అద్దాల మండపంలో ఊంజల సేవ వేదపారాయణ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి చేసుకుని ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. అక్కడ ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారిని స్వర్ణ గరుడ వాహనంపైన వేంచేపు చేసి కర్పూర నీరాజనంతో స్వర్ణ గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది. శ్రీ మలయప్ప స్వామివారిని హనుమంత వాహనం పైన వేంచేపు చేసి కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది. పెద్ద శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేసి కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహనం పూర్తి చేసుకొని అమ్మవార్ల చెంతకు శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేసి కర్పూర నీరాజన సమర్పణతోటి ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది. ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో నైవేద్యం పూర్తి అయిన తర్వాత గర్భాలయంలో వేంచేస్తారు. తెప్పోత్సవాల సందర్భంగా ఈరోజు సహస్ర దీపాలంకరణ సేవ రద్దుపరచబడి ఉన్నది. శ్రీవారి ఆలయంలో తెప్పోత్సవాల సందర్భంగా సాయంకాలం రాములవారు, సీతామ్మవారు, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామివారు ఊరేగింపుగా తిరువీధుల ఉత్సవం జరుపుకొని పుష్కరిణిలో వేంచేసి ఉన్న తెప్పలపైన శ్రీరాములవారు, సీతామ్మవారు, లక్ష్మణస్వామి, హనుమంతుల వారిని వేంచేపు చేసి వైభవంగా వేదం, గానం, నాదం నడుమ మూడు ప్రదక్షిణలతోటి మొదటి రోజు తెప్పోత్సవాలు పూర్తవుతాయి. రాములవారు, సీతామ్మవారు, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామివారిని తెప్పల్లో నుంచి తిరిచిపోయిన వెంచేపు చేసుకొని మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. ఆస్థానం పూర్తయిన తర్వాత రాములవారు, సీతామ్మవారు, లక్ష్మణస్వామి గర్భాలయానికి చేరుకుంటారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలన్నీ సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో శుద్ధతోయాన్ని నింపుకొని శ్రీ వైఖానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో మంత్రయుక్తంగా దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలలతో అలంకారం జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్రహారతి, కర్పూరహారతితోటి రాత్రి తోమాల సేవ పూర్తవుతుంది. అష్టోత్తర శతనామార్చన పూర్తి అయిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పంజారాలు, ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీశ నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు.
కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవ ఏర్పాట్లలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో చతుర్ముఖ బ్రహ్మదేవులు వారి తిరువారాధన కోసమే తీర్థాన్ని నింపి ఏకాంత సేవలో భాగంగా కౌతుకభైరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసి ఏకాంత సేవలో భాగంగా దారోష్ణమైన గోక్షీరము జీడిపప్పు బాదం పప్పు ద్రాక్ష కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.